మహబూబ్నగర్ జిల్లాలో చాలా ఏళ్ల తర్వాత కాంగ్రెస్ జెండాలు రెపరెపలాడాయి. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా మధుసూదన్ రెడ్డి ఎన్నికవడంతో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడిగా మధుసూదన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇక జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి మళ్లీ పూర్వ వైభవం తెస్తామన్నారు మధుసూదన్ రెడ్డి. అన్యాయాలు, అక్రమాలు, భూ కబ్జాలపై పోరాడతామన్నారు. కాంగ్రెస్ సత్తా ఏంటో రాబోయే రోజుల్లో చూపిస్తామన్నారు. నేను 2 సంవత్సరాలు వెయిట్ చేసిన ఇక్కడ ఉన్న నాయకులకు చాలా మందికి తెలుసు, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడానికి 2 సంవత్సరాలు కష్టపడ్డా. ప్రతిరోజు నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి మాజీ ప్రెసిడెంట్ ఉపాధ్యక్షులు వారానికి ఒకసారి చిన్నారి నింబడ పెట్టుకుని చాలా సార్లు ఆయన కలవడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు మన మధ్యలో లేరు పెద్దలు జైపాల్ రెడ్డి గారు. జైపాల్ రెడ్డి గారు ఆ రోజున నన్ను ఆశీర్వదించి నువ్వు ఎక్కడ భయపడకు, నేనున్నా, నిన్ను పార్టీలో తీసుకొచ్చే బాధ్యత నాదని చెప్పేసి జైపాల్ రెడ్డి గారు ఆ రోజు చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన విధంగానే నన్ను ఆ రోజు పార్టీలో జాయిన్ చేసి, ఆ రోజు నేను పార్టీలో జాయిన్ కాకుండా ఆపిన వ్యక్తులు ఎవరు కూడా ఈరోజు పార్టీలో లేరు. ఒకసారి ఆలోచన చేయండి. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది ఒక ఆకాంక్ష, ప్రత్యేక ఆకాంక్ష కోసం తెలంగాణ రాష్ట్రాన్ని ఆ సోనియా గాంధీ గారు ఇచ్చారు. ఆకాంక్ష నెరవేర్చే విధంగా మనం ముందుకు పోదాం, మనం అందరం కష్టపడదాం, మీకు అండగా మేము ఉంటామని చెప్పేసి.